మంగళగిరిలో చంద్రబాబు ఎలాంటి అభివృద్ధి చేయలేదు కాబట్టే రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు నారా లోకేష్ ని ఓడించారని విమర్శించారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సంక్షేమం అంటే జగన్ అభివృద్ధి అంటే ఆర్కే అని రెండు వేల ఇరవై నాలుగులో కూడా తమ అభివృద్ధి పనులు చూసే ప్రజలు గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు మంగళగిరి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు ఇందుకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి లోకేష్ గారు ఓడిపోయారు అని అంటే ఎక్కడ పని చేయలేకపోయారు ఏం ఆ పార్టీకి ఆ రోజున కార్యకర్తలు లేరా ఉండి కూడా ఎందుకు ఓడిపోయారయ్యా అంటే వాళ్ళు ఎటు ఆ నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడం పనులు చేయకపోవడం వల్లనే ఇవాళ మేము అటు సంక్షేమానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇటు అభివృద్ధికి నేనుగా జగన్మోహన్ రెడ్డి గారు అండదండలతో పనిచేస్తూ ఉన్నాం కాబట్టి ఎవరు ఎక్కడా లేదండి ఒకటి అర ఎవరైనా ఉన్నా కూడా అవి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళ తప్పన కూడా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మంగళగిరిలో ఎగరాలనే ఉద్దేశమే తప్ప వేరేది అయి ఉండదని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్పాను అభివృద్ధిని సంక్షేమాన్ని కాంక్షించి నేను చేస్తా ఉన్నాం తప్ప రెండోది లేదు ఉదాహరణ చెబుతున్నాం మేము మేము పోటీ మేం మేము పోటీ చేస్తామనేది ఆ రోజు పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే ప్రతి నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటామని ఇప్పటికే మేము చెప్పుకొని ఉన్నాము అదే చూసినా ఎందుకు లోకేష్ గారు మంత్రిగా ఉండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఓడిపోయారు ఎందుకు ప్రతిపక్షంలో ఉన్న ఆర్కేని జగనన్నని గెలిపించారు ఇక్కడనే దానికి ఒక్కసారి మనం కూర్చొని ఆలోచిస్తే తెలిసిపోద్ది వాళ్ళు పని చేయలేదు ఓడి ఓడిచ్చారు ప్రజలు ఇక్కడ పని చేస్తేనే గెలిపిస్తారు అనేది నినాదం ఉంది కాబట్టి ఆ పని చేసి గెలవాలనే ఉద్దేశంతో ఉన్నామే కానీ వేరేది ఏమీ కాదండి తిరిగి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా తిరిగి మంగళగిరిలో ఎగురుద్దండి